సుమారు ఒక 600 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక చిన్న క్షేత్రం ఉండేది. ఆ క్షేత్రం ఏవో నిధులు నిక్షేపాలు ఉన్నాయన్నటువంటి ఒక అతి ఆశ చేత ఆలయాన్ని అంతా కూడా ధ్వంసం చేసి విగ్రహం కింద ఇప్పుడు మనం ఏదైనా ప్రతిష్టలు జరిగితే రూపాయి బిల్లు వేస్తూ ఉంటాం. ఒక 600 సంవత్సరాల క్రితం అంటే వెండి బంగారు నాణాలు ఏమైనా వేసుండొచ్చేమో అనేమో అనే ఒక అపోహ చేత విగ్రహాన్ని అంతా ధ్వంసం చేసి ఆలయం అంతా కూడా కూల్చివేసి నాణాల కోసం వెతికారు. ఏమీ దొరకలేదు, అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వృద్ధునే వచ్చినటువంటి అర్చక స్వామికి జ్యోతి స్వరూపంగా కనిపించినటువంటి ఒక మూర్తి పునః 120 సంవత్సరాల తర్వాత ఇది మహాక్షేత్రమై విరసిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడంతా కూడా నిర్దైవం అయినటువంటి ఒక పరిస్థితి అని అంతర్ధానం కావటం. ఆ తర్వాత సుమారుగా 2005వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని మేము సేవించి చిన్న ఆలయం నిర్మాణం చేద్దాము అనుకుని ఒక 10 మంది భక్తుల చేత జయశ్రీమనారాయణ చారిటబుల్ ట్రస్ట్ను ట్రస్ట్ ఏర్పాటు చేశాము. ఎవరైతే ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ రోజుకు ఒకసారి కళ్ళొకరి వచ్చి ఓ పెద్ద స్వామి ఆయనకు హారతిస్తుంటే మోకాళ్ళ దగ్గర నేనున్నాను. నేను 6 అడుగులు ఉంటాను, మోకాళ్ళ దగ్గర నేనున్నాను, కాళ్ళు హారతిస్తుంటే స్వామి అంత ఎత్తున కనిపిస్తున్నాడు స్వామి అని వీళ్ళంతా చెప్పడం మొదలుపెట్టారు. ఆచార్య పురుషులైనటువంటి స్వామి శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామచంద్రగిరి స్వామివారి సన్నిధికి వెళ్ళి ఈ జరిగిన విషయం అంతా కూడా చెబితే వారు 18 అడుగులు, 22 అడుగులు, 14 అడుగులు, 16 అడుగులు ఇవన్నీ కాదు, చతుర్దశ భువనాధీశ్వరుడు అని అంటారు శ్రీమన్నారాయణుని కనుక. భూలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనలోక, తపోలోకాలు అనేటువంటి 14 లోకాలు ఉన్నాయి. ఈ లోకాలన్నింటినీ కూడా ఏలేవాడు శ్రీమన్నారాయణ అవతారంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ విశేషం. అది కలియుగాన వెంకటేశ్వరుడే కనుక 14 అడుగులు వెంకటేశ్వరుని ప్రతిష్ఠ చేసుకోండి అని వారు మంగళాశాసనం చేశారు. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నిర్విరామంగా నిర్విరాటంకంగా బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం, నిర్వహణ, ఈ వైభవ సాంప్రదాయ పోకడ వైభవాన్ని మనమందరం కూడా లక్షలాది మంది భక్తుల సన్నిధిలో మనం జరుపుకునేటువంటి అవకాశం జరిగింది. శ్రీ వైకుంఠపురం అంటే మరి శ్రీమన్నారాయణ ఉండేటువంటి క్షేత్రానికి వైకుంఠం అన్న కదా పేరు. మరి చతుర్దశ భువనాధీశ్వరుడైన శ్రీమన్నారాయణుడు కలియుగ దైవంగా వస్తున్నాడు, ఇక్కడ వెలుస్తున్నాడు కనుక దీనికి శ్రీవైకుంఠపురము అని మేము నామకరణం చేసుకోవడం జరిగింది. అది సాక్షాత్ వైకుంఠమే అన్నట్లుగా ఈ రోజున ఇంత వైభవంగా దినదిన ప్రవర్ధమానమై నిత్య నూతనమై నిత్య సంతోషమై నిత్య ఆనందమై ఆనంద నిలయుడు పునః మరలా ఈ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ స్థిరమైనట్లుగా ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతోంది. ఇది వెలిగేటువంటి ప్రధానమైనటువంటి వాటిలో రెండిట్లో ఒకటి గోసేవ. సుమారుగా మనకు ఈ దేశంలో ఉండేటువంటి 41 రకం జాతి ఆవులను, గోవులను ఇక్కడ మనం పోషిస్తున్నాం. సుమారు 100 ఆవులు ఉన్నాయి. రెండవది నిత్య అన్నదానం పేరిట వందలాది వేలాది మంది భక్తులకు మనం అన్నదానం జరిపిస్తున్నాం. ఈ రెండూ కూడా మంచి భక్తులు, మంచి నిరతి కలిగినటువంటి వాళ్ళు, ప్రవృత్తి కలిగినటువంటి భక్తుల సమూహం చేత, భక్తుల యొక్క సహకారం చేత జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికీ కూడా ఇది స్థిరమై వర్ధిల్లేటువంటి ఒక దివ్యక్షేత్రం.